అయిపోయిందన్నా నా రెడీ అయ్యారా దించి రావాలా నీకు చూసుకున్నావా కమ్ బాక్స్లో పెన్సిల్ ఎరేజర్ అన్నీ ఉన్నాయా ఉన్నాయా మమ్మీ పిల్లలు నిన్ను అలసిపోయారా లేటుగా లేచినట్టు చిన్న మమ్మీ పెద్ద మమ్మీ నువ్వెప్పుడు లేచినావు మాకు ఇప్పుడే లేచినావా మమ్మీ ఇప్పుడే లేచినావా అలసిపోయినావు కదా చిన్న మీటి నువ్వు కూడా అలసిపోయినావా చిన్న పండు అలసిపోయినావా కూడా చేనుకొచ్చి ఎంటికలు పెద్ద పెద్దగా అయినాయి కావు జుట్టుకు వస్తున్నాయమ్మా జుట్టుకు పెద్ద పెద్ద ఎంటికలు జుట్టు జుట్టుకు వస్తాయి రెండు జుట్లు వస్తాయా మెల్లగా రా అన్నగాడు పెద్ద అన్నగాడు తోనే ఉన్నాడు రా కింద పడతాడు దొబ్బితే కదా నికి జర మంచిగా తిను నికి తిండి మంచిగా తినరా మధ్యాహ్నం తినడానికి వచ్చినప్పుడు సాయంత్రం పొద్దున దించుదాం ఇంకా హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మీ స్వప్న కృష్ణ రావు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో చూస్తారు మేమైతే బాగున్నాం మీరిగిన బాగుండాలని మనసారే కోరుకుంటున్నాం ఇంక ఇప్పుడైతే పిల్లలను స్కూల్కి రెడీ చేసిన ఇంక ఇప్పుడు కాదు నాన్న స్కూల్కి అయితే పంపిస్తున్నా దాన్ని దించొస్తుంది టైం ఎంత అవుతుంది 8:30 ఇలా 9 బెల్ అవుతుందిగా బాయ్ నాన్న ఇప్పుడు మధ్యాహ్నం పాదకు ఒకటి అవుతుంది పిల్లలు అన్నం తినడానికి వచ్చారు స్కూల్ దగ్గర నుంచి అన్నం తిన్నారు ఇంకా స్కూల్కి వెళ్ళడానికి అయితే రెడీ అవుతారు వెళ్ళండి నాన్న బాయ్ జాగ్రత్తగా ఉండరా నీకు జాగ్రత్త అప్పటికి స్కూల్ నుంచి వచ్చిన బాయ్ స్కూల్ నుంచి వచ్చినాక హోంవర్క్ చేసుకోండి ఓకేనా బాయ్ అంటే బిడ్డ తిన్నావు మమ్మీ నువ్వు వెళ్దామా మనం ఇంకా చేయడానికి టిఫిన్ పెట్టుకున్నా పెట్టుకోపో మమ్మీ కూర్చో ఆటో లెక్క బిడ్డ కూర్చోండి ఇంకేంటి తీసుకోపో ఒక టవల్ తీసుకో అమ్మ స్నానం చేసుకోకపోతుంది ఈరోజు అప్పటికి వచ్చినాక వేసుకుంటావు విజయ నువ్వు కూడా స్నానం చేసుకోలేక ఈరోజు చేసుకున్నావు అంటే ఇదే సార్ ఉండేగా నిన్న వేరేది కట్టుకున్నావు ఏమైంది ఆయన ఏమైందిరా నాయనన్న కూర్చోండి కూర్చో మిట్టి మిట్టికి నిన్న ఇదే డ్రెస్ ఉండే గారా అంటే ఇట్లే ఉండేనా నిన్న ఆట షర్ట్లు బ్లాక్ లాగులు రెండో మూడో ఉన్నాయి ఆహా అంటే అది వేసుకుందాము అట్లా ఏం కొలిలాము నువ్వు వేసుకునేటివా బీపీ ట్యాబ్లెట్లా ఉంటాయేమో ఎందుకు పానం తొలిగినట్టుగా నాకు అనిపిస్తుందా ఉంటాయి 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 టెస్ట్ కూసాం అసందర్రా లోపల ఆవులు అయితే దాన తింటున్నాయి ఇక్కడ ఒక ఆవు అక్కడ ఒక ఆవు దాన తింటుంది కళ్యాగలు అయితే పచ్చగడ్డి మేస్తున్నాయి ఇదైతే పడుకొని తింటుంది హే నిలబడి తినే పడుకొని తింటున్నావు ఇంకొకలాగా అక్కడ తింటుంది గడ్డి తింటుంది అది కూడా పాలు పిండడానికి టైం అయ్యింది ఇక్కడ నాయన అయితే చింతవల్ల కాయలు కాల్చుతున్నాడు కాలినా ఆయన కాయలు ఉడికినాయన
మంట అంతా పోయింది, ఉంగ్లమైంది కానీ ఆయన ఉంగ్లంలో అయితేనే మంచి ఉడుకుతాయి కానీ గరం గరం చెగదలుగుతుంది కానీ ఆయన వేడివేడిగా చెమటలు వస్తున్నాయి కదా. ఇక్కడ చిన్న మమ్మీలు ఇద్దరు అయితే ఒక ఆమె ఏడుస్తుంది. ఏమైందంటమ్మా, పెద్ద పాపనేమో తింటుంది, చిన్న పాపనేమో ఇది ఇది నోట్లు పెట్టుకుంటుందమ్మా వంకాయని కంకుతుందా. గొంతులో పోతే కష్టం కదమ్మా, ఆడుకుంటుంది కదా, నువ్వు చూస్తున్నావు కదా. మెల్లగా పెట్ట, మెల్లగా పెట్ట, మెల్లగా నాన్న, మెల్లగా నాన్న, నువ్వు ఇంకా తినే టైం కాలే బేట. ఇప్పుడు తింటున్నావు బేట, పొద్దు పోయినాక నువ్వు పొద్దు నుంచి తినమంటేనేమో తర్వాత తింటే తర్వాత తినడానికి ఇప్పుడు తింటున్నావు. పొద్దు పోయేముంగల చిక్కటే ముంగల తిన్ తిన్ తిన్. ఏం కూర చేసిన తినదు మా మమ్మీ, పచ్చి పులుసు. ఇంకేం తింటావు, గుడ్డు కూర, గుడ్డు ఆమ్లెట్ వేసి తింటావు కదా, గుడ్డు ఆమ్లెట్ లేదంటే పచ్చి పులుసు కావాలి. ఇంకా షాప్లో వస్తువులన్నీ కావాలి, కురుకురేలు చిప్సులు అవన్నీ అయితే తింటావు. ఏమైంది రా నీకు, అవి నోట్లో పెట్టుకుంటా కూడా ఏడుస్తున్నావు. తినడానికి వస్తలేదు ఇంకా గట్టిగుండి మెత్త చేసింది కదా మా కొరికి కొరికి. తిన్ తిన్, అది గుంజుకుంటూ ఏడుస్తుంది కదా. మన చెట్టు ఆమె ఎన్ని వెళ్ళినాయి కాయలు, అవి రెండు మూడు వెళ్ళినాయి. చెట్టు పెద్దగా అయితే ఒకటే చెట్టు ఉంది కాబట్టి నా రెండు మూడు చెట్లు పెట్టుకుంటే కూరకు వస్తున్నాం. అది మిరపకాయలు కూడా అయినా, మిరప దాంట్లో ఒక నాలుగైదు వంకాయ ఒక చెట్టు పెట్టిండు ఆయన, అది ఆడ పెంట దగ్గర మొలిసి తీసుకొని పెట్టిండు. ఒక్కటే దాంట్లోనేది అది ఒక ఒక నాలుగైదు చెట్లు అయితే మనకు కూరకైతాయి అమ్మ. వంకాయ చెట్లు చాలా కాస్తాయి కదా, మిరప చెట్లు ఒక పది చెట్లు పెట్టుకుంటే అవి కూరకైతాయి మనకి ఇంటికే అయితే. కానీ టమాటా నారు దేనికి ఎన్ని రోజులు ఇష్టపడము, కొన్ని వంకాయలు మిరపకాయలు రెండు మూడు రకాల కూరగాయలు తెచ్చిపెట్టుకోవాలి మన ఇంట్ల కన్నా అయితే. మెల్లె బెట్ట, ఈ గజతో ఆడుకోవాలి అక్కడ పడి, దీంతోనే ఆడుకో బెట్ట, దీంతో ఆడుకో పట్టు. ఈరోజు అయితే స్వప్న విజయ్ ఇద్దరు మెత చొప్ప కట్ చేస్తారు, ముదిరిన చొప్ప కట్ చేస్తున్నారు, లేత చొప్ప కట్ చేయదు దగ్గర చిన్నది. సరే పట్టు, ఇది అయినా ముదిరి గట్టిగా అయిపోతుంది కదా, ఇంకా ఆవులు తినకుండా అవుతాయి కాబట్టి. అయితే కొమ్మలు చెలిగి చెలిగి వేస్తాడేమో నాయన ఆవులకి. సరే సాల్పాటు చాలా అయింది కదా మరి, ఇగో ఒక్కటి పెద్ద పెద్ద మోపులు ఉన్నాయి, ఒకటి రెండు మూడు, వీడికెళ్ళాడు వరకు అరిసిరు, బాగానే ఉంది. ఉండని విజయ్ వదిలేసే, ఇంకా సరిపోతుందిలే, నేను తీసుకొస్తా పండు సొప్పిగా. మమ్మీ ఏడుస్తున్నట్టు ఉంది విజయ్, నువ్వు అవి చెలిగి వేయాలి అన్నీ ఇలుగొచ్చి ఇగురొచ్చినాయి కదా. ఇగో గన్పులు ఇట్లా మొండిగా ఉన్నాయి, గట్టిగా ఉంది ఇది. ఈ కొమ్మలన్నీ చెలిగి ఆవులకి వేసేయాలి, కుప్పలాక వేసి అటుకి వేస్తే తింటాయి అవి. పోయి చేయ మమ్మీ ఏడుస్తుంది. కొడవలు ఒకటి ఇక్కడ అది తీసుకో, ఆ కొడవలు తీసుకో, నీ కొడవలు ఇక్కడనేసి.